కీర్తి కిరీటాలు సీరియల్ 11వ భాగం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. మగవారి జీవితం అరలు అరలుగా ఉంటుంది. ఏ అరలో నిలిచినప్పుడు దానికి తగిన స్త్రీ పక్కనుండాలి. ఫ్రెండ్ ప్రియురాలు కాలేదు, ప్రియురాలు భార్య కాలేదు. నేను పెళ్లి చేసుకుంటున్నానని నువ్వేం ఈర్షపడాల్సిన అవసరం లేదులే, నేను ఈ పెళ్లి నీకోసమే చేసుకుంటున్నాను. నా కోసమా? మరి ఇంకెవరికోసం? నేను ఇక్కడే స్థిరపడిపోతాను. నువ్వు పేరుకు ఆయగానైనా నా దగ్గర శాశ్వతంగా ఉండొచ్చు. నల్లటి ముఖంలో ఆశ రెపరెపలాడింది. బాగుంది, మీ అమ్మగారు మీ దగ్గర లేనాడు నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను? అందుకేగా నేను పెళ్లి చేసుకుంటోంది. అమ్మ లేకపోతేనే ఈ లోపల నాకు పిల్లలు పుట్టరా? వాళ్ళని చూడటానికి మనిషి అవసరం కాదా? అతను ఆకాంక్షగా నునుపైన ఆ నల్లటి శరీరాన్ని చేతులతో చుట్టేశాడు. శీల, నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎంత అందగత్తైనా తెలివిగలదైనా నా భార్య అనగానే మోసుపోతుంది. మగవాడి జీవితంలో ప్రియురాలకుండే విలువ చొరవ భార్యకుండవు. అయినా ఇందులో నా తప్పే ఉంచి చెప్పు. నువ్వు పిల్లతల్లివి, ఒకసారి జైలుకెళ్ళి వచ్చిన దానివి. ఆ రోజు నీ అదృష్టం కొద్దీ మనం ఆ రాత్రి హోటల్లో కలుసుకుని నీ సంగతి విని జాలిపడి ఇక్కడికి తీసుకురాకపోతే నువ్వెక్కడుండేదానివో చెప్పు. ఆ హోటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉండేదానివి కదా. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా లేదా? నీకేమైనా లోటు చేస్తున్నానా చెప్పు. నువ్వు నా దగ్గరున్నంతకాలం నీ పిల్లాడు ఆ హాస్టల్లో ఎలాంటి లోటు లేకుండా పెరిగి పెద్దవాడవుతాడు. ఆ నల్లటి ముఖంలో బింకం కోపం సడలిపోయాయి. కిషోర్ లైట్ తీసేశాడు. ఇక తర్వాత రోజు ఇందిరమ్మ గారు భర్త గదిలోకి వచ్చింది. ఆవిడ ఎప్పుడో కానీ అలా రాదు. వచ్చింది అంటే దేనికోసమో, ఎవరి మీదనో ఫిర్యాదు ఉన్నదన్నమాటే. బాలాజీరావుకి భార్య అంటే మొదటి నుంచి పడదు. ఆవిడ చేసే పనులు, మాట్లాడే మాటలు ఆయనకి నచ్చవు. ఆవిడను అదుపులో పెట్టలేడు, ఆ ప్రవర్తనను భరించలేడు. అందుకే మరీ 4-5 సంవత్సరాల నుంచి ఆయన జీవితం తాగుడికి గుర్రపందాలకి అంకితం అయిపోయింది. ఆయన తల్లిదండ్రులకు లేక పుట్టిన సంతానం అవటంతో ఏడుకొండల వాడి మీద భర్తతో ఆయనకి బాలాజీ అని పేరు పెట్టారు. చుట్టాలందరూ బాలిగాడు అని పిలుస్తారు. ఇందిరమ్మకి అసలు భర్త పేరే నచ్చలేదు. దానికి తోడు ఆయన పేరుని బంధువులు స్నేహితులు మరీ అలా కూనీ చేసి పిలవకుండా పిలవటంతో ఏడుపు వచ్చినంత పనైంది ఆమెకి. అంతేకాకుండా ఇందిర అనే తన చక్కటి పేరు వదిలేసి బాలిగాడి భార్య అంటంతో మరీ చిరాకు పుట్టింది. ఆ అలవాటును ఆవిడ క్రమంగా మార్పించింది. బాలాజీని బాలాజీ రావుగా మార్చి బీరావు చేసింది. తను మిసెస్ రావు అయింది. బంధుజనం ఇప్పుడు ఆ రావు కూడా మర్చిపోయారు. ఇందిరమ్మ మొగుడు అనసాగారు. ఇందిరమ్మ మెడలో తాళి కట్టగానే ఆయన పేరుతో పాటు వ్యక్తిత్వం కూడా మారిపోయింది. స్వతహాగా ఆయన చాలా పిరికి మనిషి. నలుగురిలోకి రావాలంటే చెడ్డ మొహమాటం. ఇందిరమ్మ ఆయన్ని కాగితప్పులించేసింది. తనకిష్టం లేనిది తను చెప్పలేనని, ఆయనకి నచ్చవు అని ఆయన ఊరుకోరంటూ ఆయన ముందుకు తోసి ఆయన చేత ఒప్పించేది మెప్పించేది. ఎదుటి వాళ్ళ దగ్గర తన మొహమాటం చూడకుండా, తన మంచితనం పోగొట్టుకోకుండా ఆయన్ని అడ్డుపెట్టుకునేది. భగవంతుడు ఆయనకు కాస్త గంభీరమైన రూపమే ఇచ్చాడు. అసలే కాస్త ఎత్తైన మనిషి, దానికి తోడు బాగా తాగుడు అలవాటు కావడంతో మరింత లావై బూరి బుగ్గలతో గండు పిల్లిలా మారాడు. ఇందిరమ్మ చాలా తెలివిగలది. ఆయన బంధువులను ఆప్యాయంగా చూసి వాళ్లలో మంచి పేరు తెచ్చుకుంది. ఆయన బంధువుల్ని చూసి బాలాజీ తండ్రి దేశ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న దినాల్లో ఒకసారి మీటింగ్ చూడటానికి వెళ్ళి అక్కడ జరిగిన లాఠీఛార్జీలు దెబ్బలు తిని జైలుకు వెళ్ళాడు. ఇందిరమ్మ మామగారి పేరిట తామ్రపత్రం వచ్చేలా చేసింది. చనిపోయిన ఆయన పేరుకు మరింత ప్రచారం అందించి తన కుటుంబానికి ఒక గుర్తింపు ఏర్పరిచి రాజకీయాల్లోకి దిగింది. కానీ బాలాజీరావుకి ఇది ఇష్టం లేదు. మామగారు గొప్ప దేశభక్తుడని ఇందిరమ్మ అంటూ ఉంటే బంధువులు ముఖం చాటేసుకుని నవ్వుకుంటూ ఉంటే ఆయనకు చాలా బాధగా ఉండేది. భార్యను వారించాలని చూశాడు. కానీ ఆవిడ ఎప్పట్లాగే భర్త ఇష్టాన్ని లక్ష్య పెట్టలేదు. ఇందిరమ్మ భర్త గదిలో అడుగుపెట్టేసరికి ఆయన గుర్రపు పందాల గురించి పుస్తకాలు తిరగేస్తున్నాడు. ఆవిడొచ్చి ఆయనకు ఎదురుకుండా ఉన్న కుర్చీలో కూర్చుని, స్వర్ణ ఉదయం తొందరపడి రిపోర్టర్స్తో పెళ్లి విషయం చెప్పేసిన మైనం అంతా వివరించింది. పుస్తకం తిరగేస్తూనే ఆయన అదంతా శ్రద్ధగా విన్నాడు. నీకు ఇష్టం లేని పనులు జరుగుతున్నప్పుడు గుర్తుకొస్తాడన్నమాట ఈ ఇంట్లో నీ మొగుడు అనేవాడు ఒకడున్నాడని. మీ దెప్పుళ్ళు తర్వాత, ఇప్పుడు కాదు. అయినా మిమ్మల్ని నేను మాత్రం ఎప్పుడు కాదన్నాను. మీ గుర్రబంధాలకి తాగుడికి పార్టీలకి అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూనే ఉన్నానుగా.
అది అసలు నాకెందుకు అలవాటైనాయి అని అడిగాడు. తిని కూర్చోలేక, నేను ఆ మాట అంటే మీకు కోపం, నేను ఈ రాజకీయాల్లోకి దిగటం ఇష్టం లేదంటారు. అంతేగా, మీరే కాదులేండి, ఈ అమ్మగుడైనా అంతే. భార్య కాస్త తెలివిగలదైతే తనకేదో చిన్నతనం జరిగినట్టుగా భావించి విలవిలలాడిపోతారు. ఇది లోకంలో ఉన్న రివాజే. అయినా ఇందులో మీకు అంతగా బాధపడాల్సిన మాత్రం ఏముంది చెప్పండి. నేనేమైనా కాని పని చేస్తున్నానా? మీ వంశానికి పేరు తెస్తున్నాను, చచ్చిపోయిన మీ నాన్నగారి పేరుకి మరింత గౌరవం తెస్తున్నాను. ఏ, నేను పాలిటిక్స్లోకి ఎందుకు దిగకూడదు? ఆడవాళ్ళు వంటింట్లో కుంపటి విసురుకుంటూ కూర్చునే రోజులు అవి కాదులే. ఏదైనా పదవిలో ఉంటే చుట్టూ నలుగురు చేరి నీకే విసురుతారు ఇంజామర్లు అని వ్యంగ్యంగా అన్నాడు. మీరెన్నైనానండి, అందులో మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. మీ నాన్నగారి పేరు మూలంగా తనకి గుర్తింపు ఉంది, మనకు గుర్తింపు వచ్చింది. మనల్ని ఉత్సాహపరిచి సాయం చేస్తామంటున్న బంధువర్గం ఉంది. మనం కాస్త సామర్థ్యంగా పరిస్థితుల్ని వాళ్ళనే ఉపయోగించుకోగలగాలి అంతే. ఉన్నారు. ఆయన చేతిలో పుస్తకం మనసు మీద గిరాట్ కట్టి చర్రను లేచి కూర్చున్నాడు. ఉన్నారులే, చాలామంది ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకుంటున్నావా? ఒకసారి తిరిగ్గా ఆలోచించుకుని చూడు, నీకే తెలుస్తుంది. నీకు ప్రతిష్ట ఉందనే బోడి గొప్పల కోసం నువ్వు సొంత డబ్బు లంచాలు పెట్టి అడిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు. ఇందిరమ్మ మంచిది అనిపించుకోవాలనే తపనలో, వాళ్ళ పిల్లల కాలేజీ సీట్ల కోసం, అమ్మాయిలు కుటుంబ సంబంధాల కోసం, వాళ్ళకి హౌసింగ్ బోర్డులో రావాల్సిన ఇళ్ల కోసం పక్షిలా తిరుగుతున్నావు. ఎందుకే ఈ డంబాచారం? ఎందుకీ పనులన్నీ? నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడకపోతే ఏమైంది? ఎంత డబ్బు తగలెట్టేస్తున్నావో తెలుసా? పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా ఉంది మన పని. బంగారం లాంటి ఇళ్ళు కట్టుకున్నాం, కానీ ఏం లాభం? ఏమైనా శాంతి ఉందా? దాని మీద ఎన్ని అప్పులున్నాయి? ఇంటి నిండా ఎప్పుడు చూసినా సంతలాగా ఈ జనం ఎందుకు? వాళ్ళు మన మీద చూపిస్తున్న ప్రేమంతా నిజమే అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మ అవసరాలకు వచ్చి వాళ్ళ అవసరాలకు వచ్చి వెళుతున్నారు. నీ రాజకీయాల పిచ్చి మూలంగా స్వర్ణ సంపాదించిన డబ్బంతా నాశనం అయిపోతుంది. చిల్లు కుండలో నీళ్లు ఎన్నాళ్ళు నిలుస్తాయే? ఎప్పుడో ఒకసారి ఒట్టిపోక తప్పదు. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే చూడటానికి ఇంతవారు కూడా ఉండరు. వాళ్ళ చూడటానికి నేను కూడా ఉండను. ఈ లోపలే సన్యాసం పుచ్చుకుని పోతాను. స్వర్ణ కిషోర్ని చేసుకుంటానని చెప్పేసింది అంటున్నావా? చాలా మంచి పని చేసింది. దాని పెళ్ళి త్వరగా అయిపోతేనే నయం. తర్వాత మన కర్మ ఎట్లయినా, మనం బద్దలైనా కూడా, కర్మ ఎట్లా బద్దలైనా పర్వాలేదు. ఆయన లేచి గదిలో అటూ ఇటూ తిరిగాడు. బాగుందండి మీ వరుస. నేను చెప్పిన సంగతి ఏమిటి? మీరు విప్పిన పురాణం ఏమిటి? అందుకే మీతో ఎవరైనా చెప్పాలంటే నాకు విసుగు. ఆవిడ చిరాకు పడింది. నిన్నట్టే విసిగించను కానీ నన్నేం చేయమంటావో చెప్పు. స్వర్ణను పిలిచి కేకలు వేయండి. మీరు మందలిస్తే అది కాస్త ఆగుతుంది. ఏ విషయంలో? అబ్బబ్బా, ఆవిడ నుదురు కొట్టుకుంది. పెళ్లి విషయంలోనే అని ఇప్పుడేగా చెప్పాను. నువ్వేగా కిషోర్ను వెంటేసుకుని మా అల్లుడంటూ అందరికీ చెప్పి అన్ని చోట్లకు తిప్పావు. మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది? మీతో నేను వేగలేనండి, వాగలేను కూడా. ఆ గొడవ అంతా మీకు ఇప్పుడు చెప్పినా మీ బుర్రకి ఎక్కదు కాక ఎక్కదు. కానీ నేను చెప్పినట్టు చేయండి. అసలు ఏం చేశాడో చెప్పమే అంటూ ఆయన కయ్యమన్నాడు. ఏం చేశాడేమిటి? నాకు తెలియకుండా స్వర్ణ చేత అజంతా నాట్య మండలిని ఒకటి తెరిపించాడా లేదా? ఆవిడ చర్రమంది. తెరిపించాడు. దానికి నేనేగా ప్రారంభోత్సవం చేసింది. చాలా పెద్ద గొప్ప పని చేశారు. పోని మీరైనా నాకు చిన్న మాట చెప్పారా? చెప్పటానికి నువ్వు ఇంట్లో ఉంటేగా. ఆ ఎలక్షన్ టూర్లో పడి కాకిలా తిరుగుతున్నావా? అయినా నాకేం తెలుసు, వాళ్ళిద్దరూ నిన్ను ఆశ్చర్యపరచాలి చెప్పొద్దంటే నిజమే కాబోలనుకున్నాను. అయినా నిన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచి దండ వేశారుగా, ఇంకెందుకు నీకు కోపం? చాలేండి, దండల కోసం మొహం వాచి ఉన్నాననుకున్నారా? నాకేం తెలుసు, కిషోర్ చేస్తున్న హడావిడి చూసి అదంతా తన సొంత ఖర్చు అనుకున్నాను. అతను చాలా తెలివిగలవాడు. డబ్బంతా స్వర్ణ చేత ఖర్చు చేయించి పేరు తనకు పెట్టుకున్నాడు. మీరు ప్రారంభోత్సవం చేస్తే నేనేం మాట్లాడలేనని ఆ ఎత్తు వేశాడు. స్వర్ణ కూడా నాకు చెప్పకుండా 20,000 ఇచ్చేసింది. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు? నీకు చెప్పకుండా అది ఓపెన్ చేశారని ఈ పెళ్ళి వద్దంటావా? నా కర్మ మీకు ఆ మాత్రం అర్థం చేసుకోలేరేమిటండి? అది ఓపెన్ చేసి ఊరుకున్నాడా? వాడు ఊరు పేరు లేని వాళ్ళందరినీ పోగు చేసి అందులో మెంబర్స్ చేస్తున్నాడు. వాళ్ళంతా డ్యాన్స్ రూపట, వాళ్ళకి బట్టలట, నగలట, వాళ్ళ బొందట, స్వర్ణ ఇచ్చిన ఆ డబ్బంతా నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నారు. స్వర్ణనే బాగా తన మాటలతో భోజనం కుదుర్చుకున్నారు. లేకపోతే స్వర్ణ మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా ఎప్పుడైనా ఒక్క చిన్న పని చేసిందా? నీ కూతురు నువ్వనుకున్నంత తెలివి తక్కువది కాదులే.
వాళ్ళు ఏదో ఫారిన్ టూర్ వెళ్తున్నారుగా, దానికోసమేమో. అయితే మాత్రం మనకు మాట వరుసకైనా చెప్పాలా వద్దా? పెళ్లి కాకముందే ఇలా చేస్తే ఇక పెళ్ళైతే మనల్ని కట్టుబట్టలతో బయట నుంచోబెడతాడేమో. అది పోనీయండి, స్వర్ణ తెలుసో తెలియకో చేసిందని వదిలేస్తాం. ఈ పెళ్లి సంగతి ఏమిటి మరి? స్వర్ణవి రిపోర్టర్స్ దగ్గర తొందరపడొద్దని నేను హెచ్చరించాను కూడా, అయినా నా మాట లక్ష్యం పెట్టలేదు. ఇదంతా అతని ప్రోద్బలమే, అందులో సందేహం లేదు. స్వర్ణని పెళ్లి విషయంలో స్వర్ణ నిర్ణయం కంటే మన నిర్ణయానికి ఎక్కువ విలువ ఉందని అతను తెలుసుకునేలా చేయాలి మనం. అదేదో నువ్వే చేయరాదు, మధ్యలో ఉన్న నిరికించడం దేనికి అన్నాడు. ఈ చేతగాని మాటలు చూస్తే నాకు ఒళ్ళుమండేది. తండ్రిగా మీరు మందలిస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను కేకలు వేయలేక కాదు, అసలు మీరు చెప్పటం, మీ వరకు రావటమే నాదే తప్పు. మీ సామర్థ్యం ఏమిటో నాకు తెలియదా? ఈ ఎత్తిపొడుపు మాటలు ఆయనకి శివం ఎక్కించింది. గుమ్మం దగ్గరికి వెళ్ళి స్వర్ణ ఇలారా అంటూ అరిచాడు. గదిలో మంచం మీద కూర్చుని అజంతా నాట్య మండలి ప్రారంభోత్సవం నాడు తీసిన ఫోటోలన్నీ ఆల్బంలో వరుసగా అంటిస్తూ వాటిని మధ్య మధ్యలో తదేకంగా చూస్తూ ఆ పనిలో మునిగిపోయిన స్వర్ణ తండ్రి పిలుపుకు లిక్కిపడింది. ఆ అని పలికే లోపలే తండ్రి కంఠం ఉరిమినట్టుగా మరోసారి పిలవటంతో చేతిలో ఫోటోలు అక్కడ బారేసి పరిగెత్తుకొచ్చింది. ఏమిటి డాడీ? భయం భయంగా అడిగింది. గదిలో కూర్చునున్న తల్లి ఆవిడ కాస్త దూరంలో కోపంగా నిలబడి తండ్రి ఆ ఇద్దరిని చూడగానే ఏదో జరగడానికి జరిగినట్టు భావించింది. కూతురిని చూడగానే ఆయన మొహంలో కోపం రెట్టింపైంది. ఇలా రా కూర్చో, అక్కడ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. స్వర్ణ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి కుర్చీ దగ్గరగా కూర్చుంది. కాఫీ కానీ కూర్చోలేదు. స్వర్ణకి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర చనువులేదు. తల్లి ఎప్పుడు కూడా స్వర్ణ దేనికైనా మారాన్ చేస్తే అమ్మో నాన్న కేకలేస్తారు, అదిగో నాన్న వస్తారు అని భయం అలవాటు చేయటంతో అదే అలవాటైపోయింది. సాధారణంగా ఏ పార్టీలకో ఏ ఫంక్షన్లకో ఇంటికి ఎవరైనా మరీ ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడే తప్ప తండ్రి కూతుళ్ళు అసలు ముఖాముఖి కలుసుకోరు. స్వర్ణని ముద్దుగా దగ్గరికి పిలిచే అలవాట్లు ఆయనకి ఎప్పుడూ లేవు. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చోకుండా అణుకువగా చూస్తూ నిలబడిన కూతుర్ని ఆయన తెచ్చిపెట్టుకున్న కోపంతో తీక్షణంగా చూశాడు. నీకు అసలు నేనంటే గౌరవం ఉందా లేదా? అదేమిటి డాడీ? నోర్మయ్య, నీ తల తిక్కవాగంతా నా దగ్గర కాదు. కిషోర్ని పెళ్లి చేసుకుంటున్నా అన్నావటగా, నీ పెళ్ళి నీ ఇష్టమే అనుకుంటున్నావా? నీకు నువ్వు ఫారిన్ నుంచి తిరిగి వచ్చే వరకు పెళ్ళి గిళ్ళి లేదు, తెలిసిందా? నీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో మాకు తెలుసు అంది. అతి తెలివిగా ప్రవర్తించకు అని స్వర్ణ కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. ఏమిటండి ఆ మాటలు? ఇందిరమ్మ కంగారు పడింది. నువ్వు ముందు నోరు మూసుకో, ఇంట్లో వెధవ ఆడపెత్తనాలు ఎక్కువైపోయాయి, పెళ్లి చేసుకుంటుందట పెళ్ళి. ఆ రిపోర్టర్స్కి చెప్పే ముందుకు నువ్వు ఒక్క మాట నాకు చెప్పావా? మీ అమ్మకు మొగుడనే వస్తున్న మొగుడనే వాడు పడున్నాడని ఎప్పుడు గుర్తుండదు మీకెవరికి? నీకు కూడా తండ్రి అవసరం లేదన్నమాట. పో అవతలకి, ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకొకసారి మళ్ళీ చేయకు. నువ్వు మహా గొప్ప డ్యాన్సర్నని విర్రవేగుతున్నట్టున్నావు. నాకు తిక్కరయ్యిందంటే అసలు ఆ డ్యాన్సే మానిపించేస్తాను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పో. స్వర్ణ కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటండి ఆ మాటలు? మీకు అసలు ఒంటి మీద తెలివిందా? స్వర్ణ వెళ్ళిపోగానే ఇందిరమ్మ చర్రం లేచింది. నీ సోదేమిటి మళ్ళీ? కేకలేయమన్నావు, కేకలేశాను, ఇంకేమిటి? ఏమిటా నా కర్మ? ఆవిడ పళ్ళు బెగబట్టాంది. స్వర్ణ కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి. ఏమిటండి ఆ మాటలు? ఇందిరమ్మ కంగారు పడింది. నువ్వు ముందు నోరు మూసుకో, ఇంట్లో వెధవ ఆడపిత్తనలు ఎక్కువైపోయాయి, పెళ్లి చేసుకుంటుందట పెళ్ళి. ఆ రిపోర్టర్స్కి చెప్పే ముందుకు నువ్వు ఒక మాట నాకు చెప్పావా? మీ అమ్మకు మొగుడు అనేవాడు ఉన్నాడని ఎప్పుడు గుర్తుండదు, నీకు కూడా తండ్రి అవసరం లేదన్నమాట. పో అవతలకి, ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకోసారి మళ్ళీ ఎక్కువ. నువ్వు మహా గొప్ప డ్యాన్సర్ అని విర్రవీగుతున్నట్టున్నావు. నాకు తిక్కరయ్యిందంటే అసలు ఆ డ్యాన్సే మాన్పించేస్తాను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. స్వర్ణ కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటండి ఆ మాటలు? మీకు అసలు ఒంటి మీద తెలివిందా? స్వర్ణ వెళ్ళిపోగానే ఇందిరమ్మ చర్రం లేచింది. నీ సోదేమిటి మళ్ళీ? కేకలేయమన్నావు, కేకలేశాను, ఇంకేంటి? ఏమిటా నా కర్మ? ఆవిడ పళ్ళు బెగబట్టాంది. స్వర్ణ కళ్ళనీళ్లతో నైట్ గౌన్ ముడివేసుకుంటోంది. తండ్రి మాటలు స్వర్ణ మనస్సును చాలా గాయపరిచాయి. స్వర్ణకి ఎప్పుడూ ఎవరి చేత బెదిరింపులు తినే అలవాట్లేదు. ఇందిరమ్మగారు కూతురు గదిలోకి వచ్చింది. స్వర్ణ, నాన్నగారి మాటలకు బాధపడుతున్నావా తల్లి? స్వర్ణ కిటికీ వైపు తిరిగింది. ఆవిడ కూతురు దగ్గరగా వచ్చింది. చూడమ్మా, నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు తొందరపడిపోయావు. నాన్నగారికి చాలా కోపం వచ్చింది. అసలే ఆయన ఆ నాట్య మండలి ఖర్చులకి నువ్వు 20,000 మమ్మల్ని అడగకుండా ఇచ్చేసావని మండిపడుతున్నారు. అసలు దీనికి అంతటికి కారకుడు ఆ కిషోర్. ఇక అతనైనా మాట మాత్రం నాకు కూడా చెప్పలేదు.
ఇందులో కిషోర్ తప్పేం లేదు మమ్మీ, నేను నీకు చెప్పానని అనుకున్నాడు. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు? స్వర్ణ మాట్లాడలేదు, దించిన తల ఎత్తలేదు. నేను ఒప్పుకోనేమోనని భయపడ్డావు, అంతేగా నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు. నేను నిజంగానే ఒప్పుకునేదాన్ని కాదు. 20,000 ఎంత కష్టపడితే వస్తాయి చెప్పు. నువ్వు ఫారిన్ వెళ్లేందుకు నీకు ట్రూప్ కావాలి. నిజమే నేను కాదంటలా, కానీ దానికోసం ఇంత ఖర్చు దేనికి? ఇంత ఆర్భాటం ఎందుకు? నువ్వు ఫారిన్ వెళ్తే నీ డ్యాన్స్ ద్వారా నీకు పేరు రావాలి, కానీ నీ ట్రూప్లో మిగతా వారి మూలంగా కాదుగా. ఖర్చు అంతా నీది, కష్టం నీది, చివరికి పేరు వాళ్ళదవుతుంది. ఆ కోమలిని మీ ట్రూప్లో ఎందుకు చేర్చుకున్నట్టు? దానికి ఎంత పొగరుందో నీకు తెలియదు. అది నీ గురించి ఎలా ఈర్షగా దినప్రభ ఇంటర్వ్యూలో మాట్లాడిందో మర్చిపోయావా? ఈ ఫారిన్ టూర్ కోసం మంచి మాటలతో మళ్ళీ నీ దగ్గర చేరింది. అసలు ఈ గొడవంతా మనకెందుకమ్మా? నువ్వు నాన్నగారు కేకలేశారని చెప్పని నీ మనసులో కాస్త కూడా కోపం పెట్టుకోవద్దు. ఆయనే నీ మంచి ఆలోచించే అంటున్నారు అన్నీ. స్వర్ణకు హఠాత్తుగా అర్థమైంది తను చేసిన ఈ పనికి అస్సలు తల్లికి నచ్చలేదు అని, అందుకే ఆయనకి చెప్పి కేకలు వేయించి ఉంటుందని. వెంటనే వెనక్కి తిరిగింది. రోషంగా తల్లిని అడిగేయాలనిపించింది, కానీ తమాయించుకుంది. తల్లి అంటే ఉన్న గౌరవ అభిమానాలు స్వర్ణను తొందరపడనీయలేదు, అందుకే తిరిగి కూడా మౌనంగా ఉండిపోయింది. ఇందిరమ్మ వెళ్ళబోయే ముందు అంది, చూడమ్మా నీ సౌత్ టూర్కి వెంట నేను వస్తాను. అదేమిటి మమ్మీ, నీకు ఎలక్షన్ టూర్ ఉందిగా, క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఈ తిరుగుళ్లతో నాకు చాలా విసుగ్గా అలసటగా ఉంది, కొద్దిగైనా విశ్రాంతిగానైనా ఉంటుంది. స్వర్ణ మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రమే కిషోర్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపినప్పుడు కారులోంచి దిగబోతుంటే చేయి పట్టి ఆపి అన్నాడు, స్వర్ణ ఇక్కడెక్కడా మనకి స్వతంత్రమే లేదు. మనం సౌత్ టూర్ వెళ్ళినప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉందాం. 20వ తేదీ ఎప్పుడొస్తుందా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాను. మధుర దేవాలయం నీకు చాలా ఇష్టమని అంటున్నావుగా, మనం వెళ్ళినప్పుడు ఆ దేవి ముందు నీ వేలికి ఉంగరం పెట్టేస్తాను, అదే మన పెళ్ళి అన్నాడు. తను తల ఊపింది. ఇందిరమ్మ ఆ విషయం మీద ఇక మాట్లాడలేమి లేనట్టుగా వెళ్ళిపోయింది. స్వర్ణ వచ్చి మనసు మీద కూర్చుంది. మనసంతా ఎలాగో అలా అయ్యింది. సాయంత్రం నుంచి సంతోషంగా ఉన్న మనసు మీద తల్లి తండ్రి ఇద్దరూ ఈ మాటలతో చన్నీళ్లు గుమ్మరించేశారు. స్వర్ణ మంచం మించి లేచింది. నైట్ గౌను లేసు సరి చేసుకుంటూ కొద్దిసేపు ఆలోచనగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. సౌత్ టూర్కి మమ్మీ వస్తుందట. ఈ మాట వినగానే కిషోర్కి ఎలా అవుతుందో స్వర్ణ ఊహించలేందేం కాదు. అయినా ఇదేమిటి, తను కిషోర్ పెళ్లి చేసుకుంటామంటే ఎవరికి సంతోషం కలగటం లేదేంటి? సాయంత్రం ఆంటీని కూడా తాను చెప్పిన ఈ వార్త విని ఉత్సాహపడలేదు, ఉదాసీనంగా ఉండిపోయింది. ఈ పెద్దవాళ్ళంతా ఇంతేనేమో, ఆంటీ కూడా ముందుగా తనకు చెప్పలేనని కోపం వచ్చిందేమో. కిషోర్ క్రింద స్నేహితులు ఎదురు చూస్తున్నారని త్వరగా రమ్మనమని తొందర చేయబట్టి వచ్చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆంటీతో దెబ్బలాడేదే. నా పెళ్ళి నీకు ఇష్టం లేదా ఆంటీ అంటూ స్వర్ణ ఆలోచనలు కిషోర్ వైపు మళ్ళాయి. అతని మాటలు గుర్తుకు రాగానే స్వర్ణ ముఖం ప్రసన్నమైంది. కొద్దిసేపు అతనితో మాట్లాడితే కానీ ఉండలేనట్టుగా అనిపించింది. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేయసాగింది. ఫోన్ మోగుతోంది. 1-2 నిమిషాలు అయ్యాయి కానీ ఎవరూ తీయలేదు. ఫోన్ కిషోర్ పడుకునేటప్పుడు అతని రూమ్లోనే ఉంటుంది. స్వర్ణ తల తిప్పి కేబుల్ మీద ఉన్న గడియారం చూసింది. టేబుల్ మీద ఉన్న గడియారం, టైం కూడా ఎక్కువ లేదు. కిషోర్ ఇంట్లో లేడేమో, ఏ స్నేహితులతోనైనా కలిసి 2 ఆట సినిమాకి వెళ్ళాడేమో. ఫోన్ పెట్టేద్దామా అనుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో తీశారు. హలో, అవతల నుంచి కిషోర్. కిషోర్ నేను, స్వర్ణ ఆనందంగా అంది. హలో స్వర్ణ, ఏమిటి విశేషం? ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది, వెంటనే చేశాను. ఏం చేస్తున్నావు? నేనా, గాఢంగా నిద్రపోతున్నాను. ఫోన్ మోతక మెలకు వచ్చింది. అంతా అబద్ధం, నీ గొంతు నిద్రలోంచి లేచినట్టుగా లేదు. అతను పట్టుబడిన దొంగల క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ వెంటనే బిగ్గరగా నవ్వాడు. నిజం సుమ, కనుక్కున్నావు? పుస్తకం చదువుతున్నాను, చేజ్ నావెల్, మంచి సస్పెన్స్లో ఉంది. రాంగ్ నెంబర్ అయి ఉంటుందని తీలేదు. నాకేం తెలుసు దేవిగారికి నా మీద దయ కలిగిందని? ఇంతకీ ఏంటి సంగతి? స్వర్ణ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. డోంట్ వరీ స్వర్ణ, మీ అమ్మా నాన్నల కోపం వస్తే వారిని చక్కగా సమాధాన పరిచే పూచి నాది, నువ్వేం బాధపడకు. ఉదయం ప్రెస్ రిపోర్టర్లతో నువ్వు అలా చెప్పడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఐ లవ్ యూ డియర్ అన్నాడు. ఈ మాటను అంతక్రితమే అతని నోటి నుంచి విని పరవశం చెందిన శీలాకి ఒళ్ళు మండింది. అతని జబ్బ మీద గట్టిగా గిల్లింది. అబ్బా అంటూ అతను కేవ్వమన్నాడు. ఏమిటి? స్వర్ణ కంగారు పడింది. ఏం లేదు, దోమో ఏ నల్లో చేతి మీద కుట్టింది. సరే స్వర్ణ, మనం ఉదయం మాట్లాడుకుందాం, నువ్వు నిశ్చింతగా నిద్రపో. చూడు ఎలాగో అలా మీ అమ్మ మనతో సౌత్ టూర్కి రాకుండా మాత్రం చూడు. ఎలా కిషోర్, అమ్మ చెప్పేసిన తర్వాత మనం వద్దంటే బాగుంటుందా?
స్వర్ణ, నువ్వు మరీ పిరికిదానివి. నిన్ను చూస్తే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఇదే అమెరికాలో అయితే? గుడ్ నైట్ కిషోర్, ఉదయం మాట్లాడుకుందాం, విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అని స్వర్ణ నచ్చ చెప్తూ అని ఫోన్ పెట్టేసింది. కిషోర్తో మాట్లాడిన తర్వాత స్వర్ణకు మనసంతా తేలిక పడినట్టుగా హాయిగా ఉంది. కిషోర్ కోపిష్టి కాడు, చాలా మంచివాడు, అందుకే తనను అంత బాగా అర్థం చేసుకోగలిగాడు అనుకోసాగింది. మరీ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.